మహాభారతంలో జనమేజయుడు చేసిన యాగం పేరు సర్పయాగం. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని పాములను అగ్నిలో కాల్చి చంపడం. మరి సమస్త నాగజాతిని వధించడానికి యాగం ఎందుకు జరిగింది, దాని వెనుక ఉన్న రహస్యమేంటి, ప్రస్తుతం ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షిత్ మహారాజు గొప్ప ధర్మాత్ముడు, చక్కటి పరిపాలకుడుగా ఉండెను. వేటయందు మిక్కుటమైన ఆసక్తి కలిగి ఉండెను. ఒకరోజు వేట నిమిత్తం అడవుల్లోకి వెళ్లిన పరీక్షిత్తు ఒక జింకను వేటాడెను. ఆ జింక పరీక్షిత్తుకు దొరకకుండా తప్పించుకుపోయాను. వేటాడి వేటాడి అలసి సొలసిపోయిన పరీక్షిత్తుకు మౌనవ్రతంలో ఉన్న ఋషి తారసపడెను. ఆ ఋషిని ప్రశ్నించగా అతడేమీ జవాబు చెప్పలేదు. దీంతో ఆగ్రహించిన రాజు అచ్చట చచ్చిపడి ఉన్న ఒక పామును ఆ ఋషి భుజంపై వేసి వెడలిపోయాను. ఈ ముని ఋషి కుమారుడైన శృంగి విషయం తెలుసుకుని అత్యంత కోపోద్రిక్తుడై పరీక్షిత్తు రాజును ఇలా శపించాడు. 7 రోజులలోగా తక్షకునిచే కాటు వేయబడి రాజు చనిపోవునని ఇక సమాచారం తెలుసుకున్న పరీక్షిత్తు తన రక్షణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని కశ్యపుణ్ణి కూడా పిలువనంపెను. 7వ రోజు తక్షకుడు బయలుదేరి మార్గం మధ్యలో వడివడిగా వెళుచున్న కశ్యపుణ్ణి చూసి, బ్రాహ్మణోత్తమ ఎక్కడికి వెళుచున్నావని అడిగిన తక్షకునిచే కాటు వేయబడవచ్చున్న పరీక్షిత్తు రాజ ప్రసాదము కొరకు వెళుచున్నాను. నేనే తక్షకుని, నా వేటు నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు. చూడుము అని ఒక మహావృక్షమును కాటువేయగా అది భస్మీపాటలమయ్యను. వెంటనే కశ్యపుడు తన విద్యాబలముచే ఆ వృక్షమును ఎప్పటి వలె నవనవోన్మేషముగా చేశాను. ఆశ్చర్యపోయిన తక్షకుడు ఆ కశ్యపుణ్ణి ప్రలోభ పెట్టసాగాను. నేను ఎలాగో ధనమును ఆశించి రాజు వద్దకు వెళుచున్నాను, ఆ ధనము నీవిస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు అని కావలసిన ధనము తక్షకుని నుంచి తీసుకుని కశ్యపుడు వెళ్లిపోయాను. ఇలా పరీక్షిత్తు మహారాజు పాముకాటు కారణంగా మరణిస్తాడు. తన తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిపై జనమేజయ మహారాజు ఆగ్రహావేశాలతో రగిలిపోతాడు. సర్పజాతిని సమూలంగా నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. సర్పజాతిపై గల పగను చల్లార్చుకోవడం కోసం సర్పయాగాన్ని చేస్తాడు. మంత్ర ప్రభావం వల్ల అనేక సర్పజాతులు యాగానికి ఆహుతులైపోతాయి. అలాంటి సర్పయాగం జరిగింది ఎక్కడో తెలుసా, మెదక్ జిల్లా పరిధిలోని 7 పాయలలోనేనని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మంజిరా నది ఇక్కడ 7 పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది. 7 పాయలు అనేక విశేషాలకు నెలవుగా మహిళలు భక్తులు భావిస్తుంటారు. ప్రశాంతంగా కనిపించే ప్రదేశం శివరాత్రి సందర్భంగా జరిగే జాతరతో సందడిగా కనిపిస్తుంది. దేవతలు, మహర్షులు, మహారాజులు, సర్పజాతులకు సంబంధించిన విశేషాలతో ఈ క్షేత్రం తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఎల్లాపూర్ గ్రామ సమీపంలో గల మంజిరా నది ఇసుక మేటలు తవ్వితే ఇప్పటికీ అడుగు నుంచి బూడిద వంటి పదార్థం బయటపడుతూ ఉంటుందిట. సర్పయాగానికి ఆహుతైపోయిన పాములు బూడిద ఇదేనని వాళ్ళు చెబుతుంటారు. ఈ కారణంగానే జనమేజయ మహారాజు సర్పయాగం చేసిన ప్రదేశం ఇదేనని వాళ్ళు బలంగా చెబుతుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.